ఈ ఏడాది మేడేకి ఒక ప్రత్యేకత ఉంది. కార్ల్ మార్క్స్ ద్విశత జయంతి ఏడాదిలో జరుగుతున్న మేడే ఇది. మార్క్స్ రచనలే కార్మికోద్యమానికి మూలాధారాలు. ఆయన శ్రమ సిద్ధాంతకర్త. శ్రమే సమస్త వస్తువులకి విలువల్నిస్తుందని, శ్రమ దోపిడీ నుంచే అన్ని రకాల దోపిడీదారులు లాభాలను మూటగట్టుకుంటున్నారని సాధికారంగా నిరూపించారు. శ్రామిక వర్గమే మొత్తం సమాజాన్ని దోపిడీ నుంచి విముక్తం చేసే చోదక శక్తి అని, అగ్రగామి దళం పాత్ర పోషిస్తుందని స్పష్టం చేశారు. 1848లో మార్క్స్ ఏంగెల్స్లు కమ్యూనిస్టు ప్రణాళికను ప్రకటించారు. ప్రపంచ కార్మికులారా, ఏకం కండి, మీకు పోయేదేమీ లేదు, సంఖ్యలు తప్ప అన్న నినాదాన్ని ఇచ్చారు. ప్రపంచవ్యాప్తమవుతున్న నాటి పెట్టుబడిదారి వ్యవస్థపై పోరాటానికి పిలుపునిచ్చారు. మార్క్స్ కేవలం సిద్ధాంతకర్త మాత్రమే కాదు, తన కాలంలో జరిగిన కార్మికోద్యమాలలో ప్రత్యక్ష పాత్రధారి. 1847లో కమ్యూనిస్టు లీగు ఏర్పాటులో, 1864లో మొదటి ఇంటర్నేషనల్ ఏర్పాటులో ఆయనే కీలక పాత్రధారిగా ఉన్నారు. 8 గంటల పని కోసం అమెరికాలో ఉద్యమం జోరందుకుంది. 1884 నుంచి అమెరికాలో దేశవ్యాప్తంగా మేడే ప్రదర్శనలు మొదలయ్యాయి. 1886లో చికాగోలో మేడే ప్రదర్శనలు జరిగాయి. మే 4 హే మార్కెట్ కూడలలో వేలాది మంది ప్రదర్శన చేశారు. ప్రభుత్వ బలగాలు, పెట్టుబడిదారి వర్గాలు ఈ ప్రదర్శన మీద విరుచుకుపడి రక్తపాతం సృష్టించారు. ఈ ఘోర కలి ప్రపంచాన్ని కుదిపేసింది. ఆ తర్వాత 1890లో జరిగిన 2వ ఇంటర్నేషనల్ మే 1వ తేదీన అంతర్జాతీయ కార్మిక దినంగా ప్రకటించింది. ప్రపంచ కార్మికులారా, ఏకం కండి అని మార్క్స్ ఇచ్చిన నినాదం మరో రూపంలో మేడేగా ముందడుగు వేసింది. మేడేకి ఇప్పుడు 128 సంవత్సరాలు. ఈ ఉద్యమం ప్రపంచంలోని అన్ని దేశాలకు విస్తరించింది. అన్ని దేశాలలో 8 గంటల పనిదినాన్ని చట్టబద్ధంగా సాధించింది. ప్రపంచ కార్మికుల సంఘీభావ దినంగా, హక్కుల కోసం నినదించే రోజుగా అది కొనసాగుతుంది. ఇదే కాలంలో పెట్టుబడిదారి వ్యవస్థ ప్రపంచీకరణ రూపం ధరించింది. పెట్టుబడిదారి దేశాలు ఒకదాని వెంట మరొకటి తీవ్ర ఆర్థిక సంక్షోభాలలో కూరుకుపోయాయి. దోపిడీ వ్యవస్థను కాపాడుకోవడానికి, సంక్షేమానికి కోతలు పెడుతున్నారు. కార్మికుల వేతనాలు స్తంభింపచేస్తున్నారు. సంపద వెదజల్లబడకపోగా అది వికృత స్థాయిలో కేంద్రీకృతమైంది. 1% సంపన్నుల దగ్గర 80% సంపద పోగుపడింది. మన దేశంలో కూడా 1% కుబేరుల దగ్గర 73% సంపద మేటపడినట్లు లెక్కలు వెల్లడిస్తున్నాయి. ప్రపంచమంతటా 5 రోజుల వారం 40 గంటల పని సర్వసాధారణమైంది. మన దేశంలోనే కొన్ని రంగాలు మినహాయిస్తే 6 రోజుల వారం 48 గంటల పని పద్ధతే నడుస్తుంది. అనేక దేశాల్లో 30 గంటల వారం మీద ప్రయోగాలు సాగుతున్నాయి. పని గంటలు తగ్గిన చోట కార్మికుల ఆరోగ్య స్థితి మెరుగుపడింది. అకాల మరణాలు తగ్గాయి. కుటుంబ బాధ్యతలో భాగస్వామ్యం పెరిగింది. అంతకు మించి పని గంటల కుదింపు మరింత ఉత్పాదకతను పెంచినట్లు అనేక పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. మేడే చరిత్ర ప్రారంభమైన తర్వాత ప్రపంచం చాలా మారింది. వస్తుత్పత్తి విపరీతంగా పెరిగింది. దానితో పాటే అంతరాలు పెరిగాయి. కార్మికుల వస్తుగత జీవితం కొంత మెరుగైనట్లు కనిపించినా, అంతరాల వల్ల వారి సామాజిక స్థితి దిగజారింది. రకరకాల కారణాలతో నిజ వేతనాలు పడిపోతున్నాయి. కుటుంబ అవసరాలు వారిని అప్పులపాలు చేస్తున్నాయి. అమెరికాలో కనీస వేతనం గంట పనికి $7 సియాటిల్ కార్మికులు జీవన వేతనం కోసం పోరాడి గంటకు $15 సాధించుకున్నారు. ఇది కనీస వేతనానికి, జీవన వేతనానికి ఉన్న తేడా. కార్మికుల జీవన స్థితి మెరుగుపరిచే ఈ కొత్త నినాదం ప్రపంచ కార్మికుల ఉమ్మడి నినాదం కావాలి. ఇటీవలే కొన్ని దేశాలలో రూపుదిద్దుకుంటున్న కొత్త నినాదం అందరికీ మౌలిక ఆదాయం, 1% మంది దగ్గర 80% సంపద పోగుపరడం అందరినీ కలవరపరుస్తుంది. ఈ అంతరాలు తగ్గించడానికి మార్గాలు వెదుకులాట నుంచి అందరికీ మౌలిక ఆదాయం అన్న నినాదం పుట్టింది. దీనిపై కొన్ని దేశాల్లో పరిమిత ప్రాంతంలో ప్రయోగాలు కూడా చేస్తున్నారు. అయితే అవి అసలు లక్ష్యానికి విరుద్ధమైన రీతిలో సాగుతున్నాయి. అంతరాలను తగ్గించే పేరుతో ప్రజల పన్నుల సొమ్మును నగదు బదిలీ రూపంలో చెల్లిస్తున్నారు. ఇది ప్రజలపై పన్నుల భారాన్ని పెంచి తిరిగి తాత్కాలిక ఉపశమనంగా ప్రజలకు పంపిణీ చేసేదవుతుంది. దీనివల్ల పెట్టుబడిదారీ దోపిడీ మాత్రం యథావిధిగా సాగిపోతుంది.